ఎవరో నన్ను ముట్టారు అంటావేంటి ప్రభువా? యేసు ప్రభువారు, వందలాది ప్రజలు మేము నీ మీద పడుతూ నీతో ఆనుకుంటూ ఇంతమంది జనం పడదోసుకుంటూ నడుతున్నామే, ఎవరో ముట్టారని చెప్తున్నావా? ఖచ్చితంగా ఆ మాట అడిగారు ప్రజలు. లేదు, అందరూ తాకటం వేరు, అవసరతలో, బాధలో, కష్టములో ఉండి నన్ను ముట్టుకోవటం వేరయ్యా. అందుకనే ఆ ప్రభావము వారికి మాత్రమే వెళ్ళింది. సంతోషంగా, ఆనందంగా గొంతులు వేసేవారికి ఆ ప్రభావం వెళ్ళలేదు. రొట్టెల కొరకు, చేపల కొరకు వెంటాడేవారి కొరకు వెళ్ళలేదు ప్రభావం. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు ఉన్నావు. ఎవరికి స్వస్థత ఇప్పుడు అవసరత, శీఘ్రముగా సీరియస్ కేసుకి, సీరియస్ కేసుకి అన్ని వేళలా తలుపు తీయబడను. ఏ హాస్పిటల్ మీద అయినా బోర్డు రాస్తారు, మీరు చదివి చూడండి. వారంలో 5 రోజులు డ్యూటీ, ఆ తర్వాత 7వ రోజు ఒక పూట, ఆదివారం సెలవు. ఇలాగ వివరంగా రాసి బోర్డు మీద రాసినాక సీరియస్ కేసుకి అన్ని వేళలా చేర్చుకోబడను అని రాశారు. అలాగే మన యేసయ్యని నీ నిరూపముగా అర్థం చేసుకోగలిగాను. శనివారం అని లేదు, శుక్రవారం అని లేదు, ఆదివారం అని లేదు. ఆయన ఎవరు సీరియస్గా ఉంటారో అట్టి వారందరికీ ఆ క్షణమే ఆయన స్వస్థత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడివి. స్వస్థత ఇవ్వబోతున్నాడు. స్వస్థత ఇస్తే రక్తస్రావ ధార ఆగిపోయింది. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఆ ధార ఆగిపోయితే ఆమెకి ఎంత సంతోషమో, ఆమెకి ఎంత ఆనందమో కదా. అంత ప్రభావము ఆయన దగ్గర ఉందని మనకి వాక్యం ద్వారా రుజువు చేసుకుంటున్నాం. అందుకనే ఆయన మాటలో శక్తి ఉంది కదా. ఎందుకని ఆయన ఎప్పుడున్న దేవుడని ఈరోజు చెప్తున్నానంటే, ఆ మధ్యలో వచ్చిన దేవుడు కాదు, మధ్యలో పుట్టిన క్రైస్తత్వం కాదు. ఆదిలో మానవుడు చేయకముందే దేవుడు సృష్టికర్తవైన వాడు పరలోకములో ఉన్నాడు. ఇదే కాదు, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టిని తీసి బొమ్మను చేసి జీవ ఊపిరి చేత, నాసికారంధ్రముల ఊపిరి చేత ఆ బొమ్మకి జీవం పోసేటప్పుడు, మట్టిని తీసినప్పుడు అక్కడ మన పోలిక చొప్పున నరుని చేయుదము అని రాసి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? మన పోలిక అంటే అక్కడ నేను నా పోలిక అని ఒక్కడనే అని ప్రభు పలకలేదు. బహువచనము మన పోలిక అన్నాడు. అంటే ఆదాము అవని సృష్టించిన కాడ కూడా యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చాడు? ఆదామును అవ్వని సృజించిన కాడ మన పోలిక చొప్పున నరుడిని చేయుదము అని పలికారు. తప్పుకోకుండా యేసు ప్రభు వారు ఎప్పుడున్నాడు, ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు గ్రహించాలి మనం. మన పోలిక అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? మనము అంటే 3 ఉన్నారు అక్కడ. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని బైబిల్ ఖచ్చితంగా రుజువు చేస్తున్నాడు. మధ్యలో వచ్చిన క్రిస్టియన్ కాదు, మధ్యలో పుట్టిన క్రిస్టియన్
క్రైస్తవులకు కాదు. ఆదాము అవ్వల్ని ఆదిలో సృష్టి చేసిన వాడే దేవుడు. ఆదాము అవ్వల్ని చేసినాకే జగత్తు పునాది మనుషులందరూ పుట్టడం జరిగింది, పెరగటం జరిగింది, జన ప్రభావము అధికంగా ఉండటం అప్పుడు జరిగింది. అప్పుడు వారికి విగ్రహ ఆరాధన లేదు. లూసిఫర్ బయటకు పడద్రోసినాకే ఆదామని అవ్వని సృష్టించాడు. కాబట్టి ఆదాము అవ్వల్ని పడద్రోసినప్పుడు మోసగించటానికి వచ్చింది అపవాది. దాని పేరే అపవాది. పడద్రోయపడిన లూసిఫరే దుష్టుడు, సైతానుడు. ఇన్ని భాషలతో వాడు పేరు ఉంది. అందుకని వాడెప్పుడు పుట్టాడు? విగ్రహారాధన భూలోకములోకి ఎప్పుడు వచ్చింది? ఆది నుండి లేదు. ఆది అంతం వరకు ఉండదు. ఆది నుండి లేడు, అంతం వరకు ఉండడు వాడు. వాడంతము సమీపముగా ఉందని బైబిల్ చెప్తుంది. అపవాది అంతము ఉంది, దేవునికి అంతము లేదు, యేసుక్రీస్తుకి అంతము లేదు, సృష్టికర్త అయిన రక్షకుడికి అంతము లేదు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. సృష్టికర్త అయిన దేవునికి అంతము లేదు. ఆయన ప్రేమ శాశ్వత కాలముండును అని ఉంది బైబిల్లో. మనుషులు ప్రేమ పెట్టినంతసేపు, ఏమైనా ఇచ్చినంతసేపు, ఏమైనా చూసినంతసేపు, ఏదన్నా సహాయము దొరికినంతసేపు మనుషుల ప్రేమ. ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమ ఉంటే వాళ్ళు చచ్చిపోయేదాకా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గట్టించిపోతుంది. అక్క చెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ కలవలే కరిగిపోతుంది. కానీ దేవుని ప్రేమ నిన్ను ఎన్నడూ విడవదు, నిన్ను ఎన్నడూ ఎడబాయదు. నీవు చనిపోయే వరకు ఆయన శక్తి, ఆయన కృప నీకు తోడై ఉంటాడని, నీతో ఉంటాడని, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. గొర్రె పిల్ల వంటి అన్నాడు, కానీ గొర్రె రక్తం కాదు. వాక్యము ఆయన మాట తీరు అర్థం చేసుకోవాలి. గొర్రె పిల్ల వంటి అంటే గొర్రె వలె సాధువుగా, గొర్రె వలె నెమ్మదిగా, గొర్రె వలె తల వంచుకొని ఎలా ఉంటుందో గొర్రె, అలాంటి క్రీస్తు ప్రభువారని పోల్చాడు, గొర్రెను పోల్చాడు. అందుకని క్రీస్తును నమ్మిన పిల్లలు కూడా గొర్రెల వంటి వారు. క్రీస్తుతో నడిచేవారు, క్రీస్తును కలిగిన వారు గొర్రెలాంటి వారే. గొర్రెవలే ఉండాలి. నేను చెబితే గొర్రెవు అవ్వవు. నువ్వు నీవు గొర్రెలాగా నడిస్తే, తల వంచుకుంటే, లోకపు నిందలు, లోకపు అవమానములు, లోకములో వచ్చే శ్రమలు, లోకములో ఉండే ఇరుకులు, ఇబ్బందులు వాటిని సహిస్తే గొర్రె మౌనముగా ఎలా ఉంటుందో, తల వంచుకొని నడుస్తుందే కానీ వస్తూ దాని ఇష్టం వచ్చిన త్రోవకు వెళ్ళిపోదు. గొర్రె మేక వెళ్ళిపోతుంది, కానీ గొర్రె వెళ్ళిపోదు. కనుక బైబిల్లో ఆ వాక్యం కూడా రాశాడు. ఏమని రాశాడంటే, ఒక యజమానికి గొర్రెలు మేకలు ఉన్నాయట. అయితే ఆయన కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను పెట్టి తీర్పు తీర్చబోతున్నాడట యజమానుడు. ఆయనే యేసు ప్రభువారు.
అయస్సు ప్రభు వారి గురించే ఇక్కడ రాయబడి ఉంది. పేతురు రాసిన పత్రికలో సమృద్ధి అయిన మాట, జగత్తు పునాది వేయకముందే ఆయన నియమింపబడెను. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. విశ్వాసులైన మీ నిమిత్తం భూలోకములో ఎంతమంది పిల్లలు దేవునితో నడవాలని, ఆపదలో ఉన్నారని, ఇరుకులో ఉన్నారని, వ్యాధిలో ఉన్నారని, సమస్యల్లో కురుకుపోయారని ఆయన తండ్రిగా చూసి కుమారుని భూలోకానికి పంపించవలసిన అవసరతను బట్టి ఆయన పరలోకములో నియమింపబడిన దేవుడే భూలోకానికి ఆయన కుమారుడుగా వచ్చాడని బైబిల్ రుజువు చేస్తూ ఉంది. ఆయన మాటలో శక్తి ఉందని, ఉమ్ములో శక్తి ఉందని మనం చాలాసార్లు వింటున్నాం. ఉమ్ములో శక్తి ఎలా ఉంది అంటే, సువార్త పత్రికలో నేను చూపించిన మీ అందరికీ తెలుసు అధ్యాయాలు, గుడ్డివాడు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కన్నులు కావాలి, దృష్టి లేదయ్యా అని ఎడితే ఉమ్ము నేల మీద ఊసి బురదను చేసి కన్నుల మీద రాసి శిలోయమని కోనేటిలో కడుక్కో వెళ్ళు అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి శిలోయమని కోనేటిలో కడుక్కోగొనగా వాడు కన్ను దృష్టి కలిగెను. దేవునికి స్తోత్రం. ఉమ్ములో స్వస్థత ఉందా లేదా? ఇప్పుడు వస్త్రములో స్వస్థత చూసాం, అయితే ఇప్పుడు ఉమ్ములో స్వస్థత చూసాం. ఎంత గొప్ప దేవుడు ఆయన! అయితే ఆకాశాన్ని, భూమిని, సృష్టిని ఆదికాండము మొదటి అధ్యాయంలో చూస్తే వాటన్నిటినీ అవునుగాక అన్నాడట. అవునుగాక అంటే ఆయన స్వరపీటికి నుంచి వచ్చిన మాట డెలివర్ అయితే ఖచ్చితంగా అది స్థాపించబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన నోటి ద్వారా ఏ మాట స్థాపించాడో ఆ మాట స్థిరపరిచాడు భూమి మీద. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని మీ అందరి హృదయంలో దాచుకోమని చెప్తున్నా. మీ అందరి హృదయంలో ఈ మాటలు భద్రము చేసుకోవాలి. భద్రము చేసుకుంది మరియా. మరియా యేసు ప్రభువారు పుట్టకముందు గర్భము ధరించినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ హృదయములో, నీ గర్భములో నుంచి రాబోతున్నాడమ్మా, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన గుణగణాలు ఇలాంటివి అని మరియకు గాబ్రియల్ దూత చెప్తా ఉంటే హృదయములో భద్రము చేసుకుందట. ఎంత ఆశ్చర్యము! నేను కన్యకను కదా, మరి ఇంతలా మాటలు చెప్తున్నావయ్యా, నన్ను లోకం బ్రతకనిస్తుందా? నన్ను ఒక ఆయనకు ప్రదానం చేశారు, ఆయన నన్ను వెంబడిస్తాడా? ఆయన నన్ను చూస్తాడా, పట్టించుకుంటాడా అని వెనుక తిరిగి ఆలోచించలేదు. నీ మాట చెప్పున జరుగునుగాక అంది మరియా. ఈ మాట మనము ఎవరు అనగలమో, అనగలిగిన పిల్లలు, శ్రమైనా పర్వాలేదు, హింస అయినా పర్వాలేదు, శ్రమలు, హింసలు, కరువులు, ఉపద్రవాలు, కష్టాలు మానవులందరికీ ప్రార్థన లేని వారికి వస్తాయి, ప్రార్థన కలిగిన వారికి కూడా వస్తాయి. ఎందుకంటే ఆ మాట నేను చెప్తున్నా, మనం రక్త మాంసాలతో ఉన్నాం, శరీరులుగా ఉన్నాం, మనుషులుగా ఉన్నాం,
లోకములో ఉన్నాం. అందుకని ఆ లోకులందరూ ఏ విధంగా ఉంటారో అలాంటివన్నీ మనలో ఉంటాయి కనుక మనకు కూడా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు తప్పవు తప్పవు. ఇది గ్రహించి నేను దేవుణ్ణి నమ్మాను కదా, ఒక బిల్డింగ్ కట్టలేకపోయానే దేవుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాం కదా, నేను పొలాలు కొనలేదే, మాకు కలిసి రాలేదే, డబ్బు లేదే, ధనం ఇవ్వలేదే దేవుడు అని ఎడమైపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. పో, నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? నువ్వు నశించిపోయే మార్గంలోకి వెళ్తున్నావు. నశించిపోయే మార్గంలో నడిచి వెళ్ళేవారు ఎంతమంది అంటే లోకమంతా వారే, పరిశుద్ధులు కొందరు మాత్రమే. ఆ కొందరులో నువ్వు ఉండాలి అంటే నీకు వచ్చిన ఇక్కట్టులైనా కరువైనా కష్టమైనా ఇబ్బంది అయినా ఆయన మీద మోపుతూ ఆయన వైపు చూస్తూ ఎప్పుడు నడుస్తావో అప్పుడే ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది. తోడుగా ఉండునుగాక, మహిమ పొందుదురుగాక, ఘన కార్యములు జరుగునుగాక. ఎంత బలమైన రక్షకుడు మనకున్నాడు. ధైర్యముగా ఉండండి. పడిపోయిన విశ్వాసులందరూ బలము పొందుకోండి, తిరిగి లేవండి. నిజంగా నేను చెయ్యి విడిచిపెట్టానేమో, నిజంగా నేను తొలగిపోయానేమో, డబ్బు లేదని తొలగిపోయానా, ఆస్తి లేదని తొలగిపోయానా, పొలాలు లేవని తొలగిపోయానా, సంపాదన లేదని తొలగిపోయానా, బిడ్డలు లేరని దూరం అయిపోయానా అని పరీక్షించుకో. సృష్టికర్త అయిన దేవుడి దగ్గర సమస్తము ఆయన చేతిలో ఉన్నవి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఆయన సృష్టికి కర్త కనుక సృష్టిలో ఉన్నదంతా ఆయనదే. అందుకని ఆయన ఇవ్వగలడు. నువ్వు నమ్మిన ఎడల నీకు జరుగునుగాక. ఎవరు నమ్ముతారో వారు పొందుదురుగాక. దేవుని దాసురాలు నోట పలికిస్తున్నాడు. ఎంతమంది వాక్యం వింటున్నారో పిల్లలారా, గొర్రె వంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. గొర్రె మాత్రము కాదు, గొర్రె వంటి ప్రభు మౌనముగా ఉన్నాడు. పొట్లాడలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఎదురాడలేదు కదా, ఎప్పుడు కూడా ఎవరిని గాయపరచలేదు. అందుకని ఆయనకి ఎలాంటి స్వభావం అంటే గొర్రెలాంటి స్వభావం. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక వాక్యం ఉంది, 20వ వచనం చదివాం మనం. విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షత పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఆయన అంటున్నాడు కదా, మీరు క్షయ బీజము నుండి వచ్చిన తల్లి గర్భము లో నుండి పుట్టినా ఆయన దగ్గరకు వస్తే అక్షయ బీజము మీలో నాటబోతున్నాడు. అక్షయ బీజము అంటే పరలోకానికి చేర్చబోయే బీజం. అక్షయ బీజము అంటే శక్తి గలది, మహిమ గలది. దేవుని రాజ్యము నిన్ను నన్ను చేర్చగలిగినది. అక్షయ బీజము దేవుడు మనకివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ శరీరులమే, తల్లిదండ్రుల గర్భమునే పుట్టాం, అయినా ఆయన పాదాల దగ్గరకు రాగానే ఆయన ఖచ్చితంగా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర ఈ మాట చెప్తా ఉన్నప్పుడు అక్షయ బీజము
ఇక్కడ ఉంది, జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒక్కనినొక్కడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వలన మాత్రమే అగును. ఈ పిల్లలు, ఈ ప్రసంగం, ఈ పిల్లలు ఎవరు అంటే దేవుని పిల్లలకు మాత్రమే ఈ ప్రసంగం. ఈ అక్షయ బీజము ధరించిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసుని కలిగిన వారుగా జీవించబోతున్నారు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ప్రభు యొక్క పిల్లల్ని దర్శిస్తూ, ఆయన యొక్క ఆత్మ ప్రతి ఒక్క పిల్లల్ని దర్శిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ఉంది. ఈ మాట చెప్పగలుగుతున్నాడు మనకి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన ప్రేమ. సహోదరుల మధ్యలో ఎలాంటిది ఉండాలంటే నిష్కపటమైన ప్రేమ. సహోదర ప్రేమలో ఎన్న తగినవి, గుర్తించలేని ప్రేమ ఉండాలి, కలగాలి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని కొనిన వారై ఉండాలి. దేవుని వాక్యానికి ఎవరు విధేయులవుతారో వారి హృదయము పవిత్ర హృదయములుగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఎవరు ఆయన తట్టు చూశారో వారికి వెలుగు కలుగునుగాక అనుంది దేవుని వాక్యములో. ఎవరు ఆయన తట్టు చూస్తున్నారో, మనుషులు తట్టు చూస్తే వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మాకు లేవు అని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అట్టి వారందరూ ఆయన తట్టు చూసేవారు కాదు. ఒక మాటతో చెప్పాలి అంటే ఆయన తట్టు చూసే పిల్లలకి, వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మాకు లేవు, మేము కూడా అలాగెళ్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని ఊహించకూడదు. అలా ఊహిస్తే దేవుడు నీకు విడబాసి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒక్కని ఎడల ఒక్కడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించాలి అట. ఎవరో హృదయపూర్వకంగా ప్రేమ ఉందో, హృదయంలో మోసం ఉంటుందండి, హృదయంలో కపటం ఉంటుందండి, హృదయంలో ఈర్ష్య ఉంటుందండి, హృదయంలో ద్వేషం ఉంటుందండి. మీరు ఒక మాటతో అర్థం చెప్పాలంటే ఇన్ని మాటలు ఉన్నాయి. అయితే అది హృదయంలో లేకుండా ఎవరి మీద కోపం ఉన్నా, ఎవరి దగ్గర ఎక్కడ అసమాధానంగా ఉన్నావో ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకొని తప్పుకోకుండా విజయము పొందాలని నేను మనవి చేస్తున్నా. వాక్యము ద్వారా విజయము పొందాలి. వాక్యము గొప్పది, వాక్యము గొప్పది. వాక్యములో ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత నేను కడగబడ్డానో, నన్ను దేవుడు పరిశుద్ధునిగా పవిత్రునిగా చేశాడు, గొప్ప కార్యము నాలో చేశాడు, నా ఇంటిలో చేశాడు, నా పిల్లలకు చేశాడు, నా బిడ్డలకు చేశాడని ఎంతమంది అర్థం చేసుకుంటారో వారందరూ ఈ వాక్యానుసారంగా
మిక్కుటమైన ప్రేమ కలిగి, దీనులు కలిగి, దీన మనస్సు కలిగి నడుచుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఎవరు దీనులుగా ఉంటారో వారితో యేసు ప్రభువారు వారితో ఉండబోతున్నాడు. వారి పక్షాన ఉంటాడు, వారి పక్షాన వ్యాజ్యమాడతాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నదే. గడ్డి ఎండును, దాని పువ్వును, రాళ్ళును దేవునికి స్తోత్రం. సర్వశరీరులు అందము గలవారు, డబ్బు గలవారు, హోదా గలవారు, ఆస్తి గలవారు, అంతస్తులు గలవారు, ఎవరైనా సరే సర్వశరీరులు గడ్డి పువ్వుని పోలినవారట. గడ్డి పచ్చగా ఉంటుంది మొదటగా, ఆ తర్వాత పువ్వులు కాస్తుంది, ఆ తర్వాత పువ్వు వికసిస్తుంది. వికసించినంతసేపు దాని వైభవము ఎంత అందంగా ఉంటుందో, మానవుడు ధనముతో, డబ్బుతో, అంగుతో, అదముతో ఉంటాడో వాడు కూడా అంత వైభవంలాగా ఉంటాడు. ఆ తర్వాత పువ్వు రాలిపోయినాక మనిషి కూడా రాలిపోయే దినం రాబోతుంది, వాడిపోయే దినం రాబోతుంది. వాడిపోవాలి, రాలిపోవాలి. రాలిపోయినాక నువ్వెక్కడికి వెళ్తావు? అదే యేసయ్య అడుగుతున్నాడు. నువ్వెక్కడికి వెళ్తావు? యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నాడు. నీ దారేది? నువ్వు అందంగా మిరిసిపడినా, గొప్పగా ఉన్నా, ఏ దారికి వెళ్ళబోతున్నావు? రెండే దారులు, ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. ఒకటి అగ్నిగుండము, ఒకటి పరలోకము. ఏ దారి కావాలో మానవ అని పాట పాడుకుంటున్నామండి, అయినా పాటలో మర్మము తీసుకోవట్లా. కోకిలలాగా పాడినా పాటకు తగిన జీవితము లేదు. కనుక ప్రార్థన ఆత్మ కలిగి, ప్రార్థన శక్తి కలిగి మనం ఎప్పుడు నడుస్తామో, ఆయన కృప, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నీలో నిలుచును. పూలాటిది కాదు, రాలిపోయేది కాదు, మర్చిపోయేది కాదు. వాక్యము ఎల్లప్పుడూ నీతో ఉండబోతుంది. దేవుడు నీతో ఎల్లప్పుడు ఉండబోతున్నాడు. ఆయన మహిమ రాజ్యం నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కొందనాలు చెల్లిస్తున్నా నాయన, జీవముగల తండ్రి, మీ చేతికి అప్పగిస్తున్నా. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప, మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచండి, బలపరచండి. వాక్యం వింటున్న పిల్లలందరూ హృదయము తెరువు చేయండి, వారి హృదయము తెరువు చేయండి, వారి మనస్సు తెరువు చేయండి, వారి మీద ఉన్న ముసుగు తీసివేయండి. ప్రభువా, ఈ వాక్యం అందరికీ కావాలో, వారందరూ ఈ వాక్యము చేత పట్టబడినట్లుగా, నీ సన్నిధికి వచ్చినట్టుగా, నీ సన్నిధికి నీవు ఆకర్షించినట్టుగా సహాయం దయచేయండి తండ్రి. వాక్య వినిన పిల్లలందరూ మారు మనసు పొందాలని, నిజమైన రక్షకుడు ఉండాలని, ఉండాలని గుర్తించే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన దీవెన ఆశీర్వాదములు మిండుగా విన్నుచున్న పిల్లలందరికీ కుమ్మరించబడినగాక. ఆమేన్.